అస్సలం వైకమ్మ వరహమబుల్లామినీ శైతా రహిం బిస్మిల్లా రహమాన్ రహీమ్ ఖురాన్లోని తొంభై ఆరవ సురా అల్ అలక్ పంతొమ్మిది వాక్యాలు ఓ మొహమ్మద్ సల్లల్లాహు అలహ్ అసలం చదువు సృష్టించిన నీ ప్రభువు పేరుతో ఆయన మనిషిని నెత్తుటి ముద్దతో సృష్టించాడు నువ్వు చదువుతూ పో నీ ప్రభువు దయాశీలి ఆయన కలం ద్వారా జ్ఞానబోధ చేశాడు ఆయన మనిషికి అతడు ఎరుగని దానిని నేర్పాడు అది కాదు అసలు విషయం ఏమిటి అంటే మానవుడు హద్దుమీరిపోతూ ఉన్నాడు ఎందుకంటే తనకు ఎవరి అవసరమో లేదు అన్న భావన అతనికి ఉంది నిజంగా అందరూ మరలిపోవలసింది నీ ప్రభువు వైపుకే అడ్డు వాడిని నీవు చూసావా ఒక దాసుని అతను నమాజు చేస్తూ ఉండగా అడ్డుకున్నాడు ఇదిగో చూడు ఒకవేళ అతను గనక సన్మార్గాన ఉంటే లేదా అతను భయభక్తులను గురించి ఆజ్ఞాపిస్తూ ఉన్నట్లయితే అతని గురించి నీ ఉద్దేశం ఏమిటి ఇదిగో చూటు వాడేమో ధిక్కార వైఖరిని అవలంబిస్తూ ముఖం తిప్పుకొని పోతూ ఉంటే వాడి గురించి నీ అభిప్రాయం ఏంటి ఏమిటి అల్లా తనను గమనిస్తూ ఉన్నాడు అన్న విషయం అతనికి తెలియదా కానే కాదు ఒకవేళ వాడు గనక తన వ్యతిరేక ధోరణిని మానుకోకపోతే మేము వాడి నుదుటి జుట్టును పట్టి ఈడుస్తాము అబద్ధాలతో దురంతాలతో కూడుకున్న వాడి నుదుటి జుత్తును కావాలంటే వాడు తన సలహా మండలి సభ్యులను సహాయార్థం పిలుచుకోవచ్చు మేము కూడా నరక పిలుస్తాము తస్మాత్ జాగ్రత్త నువ్వు మా వాడి మాట వెనకు నీ ప్రభు సన్నిధిలో సాష్టాంగపడి సామీప్యం పొందు అల్లాహ అక్బర్